అంటే నేను కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నా ప్రజెంట్ ఈరోజు. బట్ ఈరోజు ఎక్కడ ట్రైన్ అంటే తిరుపతి పోయే ట్రైను. బట్ అంటే నేను తిరుపతి పోతలేను, అక్కడ ప్యాసింజర్ ఉన్నారు. సో ఎంతమంది ఉంటారు సండే సండే అది చూపిస్తా, ఒక 2 మినిట్స్ ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. లోపలికి చూద్దాం మనం. ప్రజెంట్ ఉన్నది మనం కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. గైస్ మనకు అక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఎంత ఎగురుతుంది, ఎంత చక్కగా ఎగురుతుంది చూడండి. మనది సెలెక్ట్ చేద్దాం అందరం. సో ఇప్పుడైతే ఇక్కడ ప్యాసింజర్ అయితే ఫుల్ మంది ఉన్నారు, దింపనీకి వచ్చిన వీళ్ళందరూ ఆటోలు. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది ఇక్కడికి. సో ఇప్పుడైతే మనం లోపలికి చూద్దాం. ఇదే మన చిన్న రైల్వే స్టేషన్. సో వర్క్ జరుగుతున్నాయి కదా 26 కోర్స్తో. ఇక్కడ ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది, లోపలికి చూద్దాం మనం. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ మొత్తం మారబోతుంది. మొన్న వీడియో తీసిన చూసారా, ఇన్నగ్రేషన్ది. సో అందులో ఉంటుంది సేమ్. గైస్ మనమైతే రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్వాగతం వెల్కమ్ అని ఉంది కదా. సో మొన్న అది మొన్నటిది ఇన్నగ్రేషన్ అప్పుడు. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. అందరైతే వస్తున్నారు, కనిపిస్తున్నారు తిరుపతి ట్రైన్కి. అక్కడ మనకు కనిపిస్తుంది టికెట్ కౌంటర్ 1, 2, 3. సో అక్కడ మనం టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలి. బట్ అది చాలా రోజుల ముందే రిజర్వేషన్ చేసుకున్న టికెట్లు ఇవి. గైస్ మనం అది ఇప్పుడు ప్లాట్ఫామ్ 1కి వెళ్తున్నాం చూడండి. ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది ట్రైను, ఎందుకంటే అందరు ఎక్కి ఉన్నారు కనిపిస్తుంది కదా. అందరూ వీళ్ళందరూ ప్యాసింజర్ దింపనీకి వచ్చిన వాళ్ళు. మేబీ అందరూ లోపల కూర్చున్నట్టు అనుకుంటా. వీళ్ళందరూ ఎక్కువ జనరల్కి వెళ్తారు అక్కడ, స్టార్ట్ లాస్ట్లో ఉంటుంది ఎండింగ్లో. అక్కడికి వెళ్దాం చూద్దాం. గైస్ ఇదే మనకి జనరల్ కోర్స్, ఇది 1st, 2nd, 3rd ఇవి 3. అందరూ ఆల్మోస్ట్ లోపలికి కూర్చున్నారు కనిపిస్తుంది కదా. మేబీ స్టార్ట్ అవుతుంది కదా, కానీ జనరల్గా ఫుల్ ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఫుల్ అందరూ సీట్లు సరిపో మొత్తానికి. కొంతమంది నిల్చొని కూర్చొని పోతారు, నిల్చొని ఉంటారు కొంతమంది ఎక్కువ. బట్ ఇవైతే ఇంకా పెంచలే ఇప్పటి వరకు. ఫుల్ డేస్ నుంచి వెళ్ళి ఇట్లనే ఉంటున్నారు. సో ఇదే మనకు జనరల్ సంబంధించింది. ఇదేంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ బ్లాగ్ తీస్తున్నా అనుకుంటున్నాను. సో నేను కరీంనగర్కి వచ్చేసిన అందుకే, ఈరోజు సండే కాబట్టి తిరుపతి ట్రైన్ ఉంటుంది కాబట్టి తీస్తున్నా. సో నెక్స్ట్ నుంచి వెళ్ళి సిద్దిపేట బ్లాగ్స్ కంపల్సరీ తీస్తాం. సో ఆ ఇన్నగ్రేషన్ డేట్ ఎప్పుడో తెలియదు, బట్ ఇప్పుడైతే సండే రోజు ఇది. ఇదే మన కరీంనగర్ రైల్వే స్టేషన్ బ్లాగ్, కరీంనగర్ తిరుపతి చూద్దాం. ఇంకా గైస్ ఇది వచ్చేసి మనకు స్లీపర్. సో ఇందులో అయితే అందరూ కూర్చున్నారు, రెడీలో ఉన్నారు. సో డ్రాపింగ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు, సో పోయే వాళ్ళు కొంత తక్కువ మంది ఉంటారు. రైలు పోయినాక బయటకు వచ్చేసి చూస్తే మస్తు మంది కనిపిస్తారు. సో ఇప్పుడు కొంతమంది కూడా వస్తున్నారు. డ్రాపింగ్ చేసే వాళ్ళు అయితే ఫుల్ మెంబర్స్ ఉంటారు, ఒక 50% వాళ్ళే ఉంటారు, 50% వీళ్ళు ఉంటారు. బట్ కొంతమంది కూడా ఇంకా లేట్ కూడా వస్తున్నారు, ఎందుకంటే ట్రైన్ కొంచెం లేట్ అవుతుంది కావచ్చు, అందుకే లేట్గా వస్తున్నారు కొంతమంది. బట్ ఈ ట్రైన్కి లేట్గా వస్తే పక్క మిస్ అవుతుంది, ఎందుకంటే కొంతమంది 4:00, 3:00 వచ్చి కూడా ఉంటారు ఇక్కడికి. అంటే ఫుల్ దూరం నుంచి వచ్చి కూడా ఈ కరీంనగర్లో తిరుపతికి వెళ్తారు. అనిపిస్తుంది కదా రాజాకోట్, సికింద్రాబాద్, తిరుపతి, కరీంనగర్. ఇదే మనకు నేమ్స్ వచ్చేసి ఇది ఇందులో ఉన్నాయి. సో అక్కడ మనం లోపలికి వెళ్ళి చూద్దాం, అక్కడ ఉన్నారు ప్యాసింజర్ జనరల్ అది. సో ఇవన్నీ బుకింగ్ సంబంధించింది, ఇవన్నీ అందరు బుకింగ్ చేసుకున్నారు లోపలికి పోయి, ఎందుకంటే రైలు స్టార్ట్ అవుతుంది కాబట్టి. గైస్ ఒకసారి మనం లోపలికి పోయి చూద్దాం జనరల్ కోర్స్లోకి పోయి. మేబీ అందరు ఫుల్ అయిపోయారు. సో అదే మనకు అనిపిస్తుంది కదా, అందరు ఫుల్ అయిపోయారు. లోపలికి పోయి చూద్దాం ఒకసారి, మేబీ ఇక్కడ ఓనీకి ఏం ప్లేస్ లేదు. ఇదే మన జనరల్ కోర్స్. గైస్ ఇక్కడ వచ్చేసి మనం కొత్త బిల్డింగ్ పడుతుంది రైల్వే స్టేషన్. సో ఇప్పుడే వర్క్ చేస్తున్నారు స్టార్టింగ్ లెవెల్లో. ఇదే మనకి ఇలా అయితే మనకి లోపలికి ఎక్కుతున్నారు. ఇది జనరల్ది, ఇంకే ఓపెన్ చేయాలి, ఇప్పుడే ఓపెన్ చేసినట్టున్నారు లాస్ట్ సంబంధించింది ఇది. సో అక్కడైతే మొత్తం ఫుల్ అయిపోయారు, అక్కడ వస్తున్నారు కదా, ఇదే ఇప్పుడే ఓపెన్ చేసినట్టున్నారు జనరల్ సంబంధించింది. ఇంతటితో ఈ వీడియో ఇది. సో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ సిద్దిపేట బ్లాగ్లోకి వెళ్దాం గైస్.